పాలక సంస్థకు సిపిఎం పార్టీ తరపున కార్పొరేట్ అభ్యర్థులను ప్రజలు గెలిపించి కౌన్సిల్కు పంపిస్తే ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమవుతాయని సిపిఎం పార్టీ నాయకుడు అజయ్ శర్మ ప్రజలకు పిలుపునిచ్చారు. పెందుర్తిలో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ నగర వ్యాప్తంగా అనేక మంది సిపిఎం పార్టీ నుంచి కార్పొరేషన్కు కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారని అన్నారు. ఈ అభ్యర్థులంతా గత 30 ఏళ్లుగా సిపిఎం పార్టీలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారని అన్నారు. ఆ కాలనీలో మౌలిక వసతుల కల్పన వీటన్నిటి కోసం కూడా విశేషమైనటువంటి కృషి చేశారు. అందువల్ల మనకి భూపోరాటం చేసి పేదలకి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినటువంటి ప్రాంతంలో అత్యధిక ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయంటే మన పెందుర్తి ఏరియాలోనే ఉన్నాయి. కారణం ఏంటంటే సిపిఎం పార్టీ చేసినటువంటి కృషి. అందువల్ల అలాగే మహిళా సమస్యల మీద కూడా కృషి చేస్తున్నారు. ఐదు వారు నాయకురాలు పిల్లలు ఉన్నారు. అందువల్ల అలాంటి అభ్యర్థిని సిపిఎం పార్టీ అభ్యర్థి ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి అభ్యర్థి కాబట్టి అఖిలేష్ గారిని గెలిపించుకోవాలి. మొత్తం బీబీఎంసీలు పోటీ చేసినటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థులని అందులో భాగంగా 97వ వార్డు నుంచి పోటీ చేసినటువంటి అనంతకృష్ణ గారిని గెలిపించాలని ప్రజానికి అనగా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకో నాకు అనిపించింది ఒక సేవ ఇప్పుడు కూడా మర్చిపోరు. మేము ఎప్పుడో చేసినటువంటి కాలనీలు కూడా వెళ్తే మర్చిపోలేదు. మీరు కాకపోతే మేమెవరు? తల్లిని మర్చిపోతే, కన్న తల్లిని మర్చిపోతే మిమ్మల్ని మర్చిపోయినట్టు అని చెప్పేసి వాగ్దానాలు ఇస్తున్నటువంటి కాలనీలు చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. పార్టీ కానీ అంటే సిపిఎం పార్టీ చేసిన కృషి ఎక్కడికి పోలేదు. 97వ వార్డులో ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుని మీరు చేత మేము చేయించుకోలే సామర్థ్యం మాకుందని చెప్పేసి అందరూ కూడా ఆర్దలిస్తున్నటువంటి సమస్యలు కానీ రమణి గారు కానీ అలాగే పార్టీ నాయకులందరం కూడా అంత దగ్గరికి మేము వెళ్ళాం. అందరి దగ్గరికి ఎవరు కూడా వార్డు అంతా కవర్ చేశాం. ఆ విధమైనటువంటి హామీలు ఇచ్చితే మాకు చాలా ఆనందం అనిపించింది.